పగలు మిట్ట మధ్యాహ్నం పాలు పితుకుతున్నావా అది దున్నపోతుకి అంటూ కబాడీ కబాడీ చిత్రంలో జయప్రకాష్ రెడ్డి జీవాల మధ్య నడిచే సీన్కి పగలబడి నవ్వని వారుంటూ ఉండరు. అయితే ఇంతకు మించిన కామెడీ సీన్ ఇప్పుడు టీడీపీ ఎన్నికల యార్డ్లో దర్శనమిస్తుంది. వచ్చే ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని మహిళా సాధికారత ధ్యేయంగా పసుపు కుంకుమ పథకాన్ని చేపట్టింది. తెలుగుదేశం ప్రభుత్వం సుమారు 4,000 కోట్ల రూపాయలు ఈ పథకానికి కేటాయించిన విషయం తెలిసిందే. ఈ పథకం ద్వారా ప్రతి డ్వాక్రా గ్రూప్ సభ్యురాలకి 10,000తో పాటు దేశంలోని మొదటిసారిగా డ్వాక్రా మహిళకు పసుపు కుంకుమ కింద 20,000 రూపాయలు ఆవుపై 70% సబ్సిడీ కేటాయించారు. ఈ పథకాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లి ఓట్లు ఓ రేంజ్లో గుద్ది పడేసేందుకు ఓ యాడ్ను కూడా రూపొందించారు. ఈ యాడ్ టీడీపీకి ఓట్లు కురిపిస్తుందా లేదా అన్న విషయాన్ని పక్కన పెడితే నవ్వుల పాల ఏట్టు చేస్తుంది. ఈ ఆ యాడ్లో కనిపించేది ఆవు కాదు, ఎద్దు. అన్న ఆవును కొనిచ్చాడు అంటూనే ఎద్దును చూపించడం పట్ల సోషల్ మీడియాలో ఈ యాడ్పై సెటైర్లు పడుతున్నాయి. ఈ యాడ్ను ట్రోల్ చేస్తూ ఎద్దు కూడా పాలు ఇస్తుందా, పక్కన దూడ కూడా ఉంది, ఆ ఎద్దుకే పుట్టిందా, ఇది ఎలా సాధ్యం బాబుగారు అంటూ ట్రోలింగ్ మొదలుపెట్టారు. అన్నట్టు తెలుగుదేశం ప్రచార వీడియోలన్నీ చంద్రబాబు ఆస్థాన దర్శకుడు బోయపాటి శ్రీను రూపొందిస్తున్నారు. ఈ ఆవు ఎద్దు యాడ్ కూడా బోయపాటి వారి ఆలోచన ఏమో తెలియాల్సి ఉంది. ఈ యాడ్పై మీ అభిప్రాయాన్ని కామెంట్లో మాకు తెలియజేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.